हेलो फ्रेंड्स ई रोजु ई वीडियो लेसन लो मनम रेंडु प्रिपोजिशन्स गुरिंचि नेर्चुकुंटुन्नाम ई प्रिपोजिशन्स नि टाइम चेप्पडानिकि वाडतारु काबट्टि दीन्नि प्रिपोजिशन्स आफ् टाइम अनंटारु ई प्रिपोजिशन्स सिन्स फर् ई रेंडिटिनि టైం చెప్పడానికి ఉపయోగించినట్టే వీటి తర్వాత టైంని ఉపయోగించడం వల్ల ఇవి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అవుతాయి కానీ ఈ రెండు ఏ టైంని దేని తర్వాత ఏ ప్రిపోజిషన్ తర్వాత ఎలాంటి టైం ఫ్రేజ్ని ఉపయోగించాలి అనేటువంటిదే ఇక్కడ మెయిన్ పాయింట్ ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ని చూస్తే ఇది యాక్చువల్గా పీరియడ్ ఆఫ్ టైంని చెప్పడానికి ఉపయోగిస్తారు ఫర్ అనే ప్రిపోజిషన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటే కాలం పరిమితి అంటే ఒక ఒక పని జరిగినటువంటి సమయం నుంచి ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి సమయం వరకు మధ్యలో ఎంత టైం గడిచింది అన్నదాన్ని పీరియడ్ ఆఫ్ టైం అని అంటారు సో పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి దీన్ని వాడతారు అట్లాగే ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ టూ డేస్ ఫర్ వన్ వీక్ ఫర్ టూ మంత్స్ ఫర్ త్రీ ఇయర్స్ ఫర్ టెన్ మినిట్స్ అంటే పది నిమిషాలుగా ఫర్ అంటే ఇక్కడ టైం చెప్పినప్పుడు గా అని తీస్తాం అన్నట్టు ఒక నెల దినములుగా ఒక సంవత్సర కాలంగా ఒక రోజుగా ఫర్ టూ అవర్స్ రెండు గంటలుగా అన్నట్టు అట్లా రెండు గంటల నుండి రెండు గంటల వరకు అన్నట్టు రెండు గంటల సేపు ఆ యొక్క పని జరిగింది అనేటువంటిది దీని అర్థం తీసుకోవాలి ఎగ్జాంపుల్స్లో వీటిని బాగా అర్థం చేసుకుందాం ఫర్ తీసుకుంటే ఫర్ ఫోర్ అవర్స్ అంటే నాలుగు గంటలుగా ఫర్ త్రీ అవర్స్ మూడు గంటలుగా ఫర్ ఫైవ్ అవర్స్ ఫర్ 72 డేస్ అన్నాడు అంటే 72 రోజులుగా అన్నాడు ఏది కాల పరిమితి ఈ పీరియడ్ ఆఫ్ టైం ఏంటి అని అంటే ఇక్కడ జరిగేటువంటి పని ఫర్ ఎగ్జాంపుల్ హీ క్యాన్ వర్క్ అతను పని చేయడం అనేటువంటిది నాలుగు గంటలుగా పని చేయగలుగుతాడు అంటే నాలుగు గంటల సేపు అన్నటువంటి అర్థం ఉంటుంది అట్లాగే షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఈ స్లీపింగ్ అనేటువంటి పనిని ఆమె ఎంతసేపటి నుంచి చేస్తుంది అని అంటే త్రీ అవర్స్ అంటే మూడు ఇప్పుడు మాట్లాడేటువంటి సమయానికి మూడు గంటల సేపటి నుంచి ఆమె పడుకుని ఉంది అంటే మూడు గంటల కిందట ఆమె పడుకోవడం మొదలుపెట్టింది అంటే పడుకున్నది ఇంకా ఇప్పుడు నిద్రిస్తూనే ఉంది అన్నట్టు అట్లాగే ఐ హావ్ బీన్ స్టాండింగ్ ఫర్ ఫైవ్ అవర్స్ అంటే ఐదు గంటలుగా నేను నిలబడే ఉన్నాను నిలబడడం ప్రారంభించింది ఐదు గంటల క్రిందట ఐదు గంటల సేపటి నుంచి నేను ఈ పనిని చేస్తూ ఉన్నాను అన్నటువంటి అర్థం అట్లాగే దే హ్యావ్ ఫాట్ ఫర్ 72 డేస్ అంటే 72 రోజుల నుంచి 72 రోజులుగా అన్నట్టు వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు అంటే ఫైటింగ్ చేయడం అనేటువంటిది 72 రోజుల క్రిందట వాళ్ళు ప్రారంభించారు ఇప్పుడు మాట్లాడేటువంటి ఈ సమయానికి ఇంకా ఆ పని జరుగుతూనే ఉంది అన్నట్టు అట్లా ఒక పని దాని యొక్క కాల పరిమితిని చెప్పాలి అంటే ఫర్ తోటి చెప్తాం ఆ ఫర్ అనేటువంటిది ప్రారంభమైనటువంటి ఆ యొక్క టైం నుంచి ప్రస్తుతం మాట్లాడేటువంటి టైం వరకు ఎంత పీరియడ్ జరిగింది అనేటువంటిది చెప్తుంది అంతేకాకుండా ఒక పని ఎన్ని రోజులుగా లేకపోతే ఎంతసేపుగా జరుగుతుంది ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అని కూడా డ్యూరేషన్ని చెప్పడానికి ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ని వాడతాం సిన్స్
అనేటువంటిది కూడా ఒక ప్రిపోజిషన్. బట్ దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ అండ్ సిన్స్. సిన్స్ అనేటువంటిది పాయింట్ ఆఫ్ టైంని చెప్పడానికే వాడతారు. పాయింట్ ఆఫ్ టైం అంటే ఇక్కడ ఒక పని ప్రారంభమైనటువంటి సమయం, ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ని చెప్పడానికే సిన్స్ను ఉపయోగిస్తారు. కానీ ఫర్ అట్లా కాదు, పని ప్రారంభమైన దగ్గర నుంచి ప్రస్తుతం మాట్లాడేటువంటి టైం వరకు మధ్యలో జరిగినటువంటి కాలం గురించి చెప్తాం, అది పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ సిన్స్ పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఎట్లా ఉండాలంటే, సిన్స్ మండే అంటే మండే నుంచి, సో మండే లాస్ట్, సిన్స్ 1977 అంటే ఎగ్జాక్ట్గా ఆ సంవత్సరం నుండి అన్నట్టు, సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి అన్నట్టు, సిన్స్ లాస్ట్ మంత్ జూలై అన్నాం, లేకపోతే సిన్స్ లాస్ట్ జూలై అన్నాం అంటే జూలై మంత్ నుంచి, ఇట్లా ఎగ్జాక్ట్గా పాయింట్ ఆఫ్ టైంని చెప్పడానికి సిన్స్ను ఉపయోగిస్తారు. అండ్ మోర్ ఓవర్ సిన్స్ షుడ్ బి యూస్డ్ ఓన్లీ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉపయోగించాలి. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా కావచ్చు, కానీ అవి ప్రజెంట్ టెన్సెస్సే అయి ఉండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ రెండింటిలోనే ఉపయోగిస్తాం. సిన్స్ అని అన్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది అని అన్నా. సో షీ హ్యాజ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 4 AM అంటే 4 గంటలు నుండి, ఉదయం 4 గంటల నుండి ఆమె చదువుతూ ఉంది, అంటే అప్పుడు మొదలైంది, ఇప్పటిదాకా ఇంకా ఆ పని జరుగుతూ ఉంది అని అర్థం చేసుకోవాలి. అది పాయింట్ ఆఫ్ టైం. అందుకే ది హ్యావ్ బీన్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ సిన్స్ 1965 అని అన్నాం. అంటే ఈ పర్టిక్యులర్ ఇయర్ నుంచి ఇక్కడ ఈ పని జరుగుతూ ఉంది, వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అనేటువంటి పని జరుగుతూ ఉంది అని అన్నట్టు. అట్లాగే ఈ హ్యాజ్ లెక్చర్డ్ సిన్స్ 10 AM అంటే 10 గంటల నుండి లెక్చరు ఇస్తూ ఉంది, అంటే ఇప్పటికీ ఈ సమయానికి ఇంకా అది జరుగుతూ ఉంది అని అన్నట్టు. సో సిన్స్ 10 AM. అట్లాగే వేణు అండ్ హరి హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ ద చైల్డ్హుడ్, దేర్ చైల్డ్హుడ్ అంటే వాళ్ళు బాల్యం నుంచి, వాళ్ళ బాల్య దశ ప్రారంభమైనటువంటి అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉన్నారు అని అన్నట్టు. అంటే సిన్స్ అనేటువంటిది ఎప్పుడు ఒక పని ప్రారంభమైనటువంటి ఆ పాయింట్ ఆఫ్ టైంని చెప్పడానికి ఉపయోగిస్తే, ఫర్ అనేటువంటిది అక్కడ మొదలైనటువంటి ఆ పని ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ మధ్యన ఉండే కాల పరిమితిని తెలియజేస్తూ ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇది సిన్స్ ఫర్ గురించినటువంటి ముఖ్యమైనటువంటి తేడా. వాటిని పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అన్నటువంటి రెండు విభాగాలుగా ఏ దేంతో వాడాలి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు ఫర్, సిన్స్ వాడేటువంటి దాంట్లో తేడా అర్థమై ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.